హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ది టౌన్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆలోచన జనరల్గా ఇండస్ట్రీలో హీరోయిన్స్ విషయంలోనే కనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఆ సామెతను నిజం చేసే పనిలో స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. స్టార్డమ్ ఉన్నప్పుడే చకచకా సినిమాలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ లిస్టులో ఫస్ట్ పేరు ఎవరిదంటే మెగాస్టార్దే మరి. అవును, దానికి ఓ లెక్క ఉంది, ఆ లెక్క వెనుక ఓ కిక్ ఉంది. 152 నుంచి 158 సినిమాల పనులతో ఫుల్ బిజీగా టైం స్పెండ్ చేస్తున్నారు మెగాస్టార్. ఇన్ని సినిమాలను ఒకేసారి లైన్లో పెట్టడానికి ఓ మెగా రీజన్ ఉందంటున్నారు. వచ్చే ఆగస్టు నాటికి 67 క్రాస్ చేస్తారు చిరు. కానీ ఇప్పటికీ మెగాస్టార్ మార్కెట్ చాలా స్ట్రాంగ్. దానికి తగ్గట్టే 50 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసే స్టేజ్లో ఉన్నారు. అందుకే ఎన్ని సినిమాలకు సైన్ చేస్తే అంత లాభమన్నట్టు యంగ్ హీరోలకు షాక్ ఇస్తూ దూసుకుపోతున్నారు. చిరుత లాంటి చిరు దూకుడు కెరీర్ స్టార్టింగ్లో బాగా కనిపించింది. 7 సంవత్సరాల్లో 14 సినిమాలు విడుదలైన సందర్భాలు ఉన్నాయి మెగాస్టార్ కెరీర్లో. కాని మెగాస్టార్ వయా సుప్రీం స్టార్గా ఎదగటంతో సంవత్సరానికి 1-2 సినిమాలను మాత్రమే ఫ్యాన్స్ ముందుంచుతున్నారు. ఇక 2008 నుంచి 2017 మధ్య దాదాపు 9 ఏళ్లపాటు పాలిటిక్స్ కారణంగా సినిమా ఊసెత్తలేదు. కానీ ఇప్పుడు కథ మారింది. మనం ఆలోచిస్తుంటే టైం ఆగదు, ఏజ్ తగ్గదు. సో వీలైనన్ని కమర్షియల్ సినిమాలు చేయాలనేది చిరు ప్లాన్. భారీ బడ్జెట్ అవసరం లేదు. ఫారిన్ రిచ్ లొకేషన్స్లో పని లేకుండా పక్కా మాస్, పక్కా కమర్షియల్ సినిమాలకే ఓటేస్తున్నారు చిరంజీవి. సీనియర్ హీరోలెవ్వరికీ లేని లైనప్ చిరు వెనుక కనిపిస్తుందిప్పుడు. కోవిడ్తో సినిమాలు వాయిదా పడుతున్నా చిరు మాత్రం లైనప్ పెంచేస్తున్నారు. చరణ్తో చేసిన ఆచార్య రిలీజ్కి రెడీ అయింది. ఆపై 153వ సినిమాగా గాడ్ఫాదర్, 154వ సినిమాగా భోళా శంకర్, బాబీ డైరెక్షన్లో రవితేజ కాంబోలో 155వ సినిమా, వెంకీ కుడుముల డివివి తానయ్య కాంబినేషన్లో 156వ సినిమాను లైన్లో పెట్టారు. ఇన్ని సినిమాలను క్యూలో పెట్టిన చిరు 157 సినిమాలకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. మారుతి డైరెక్షన్లో మెగా 157, అనిల్ రావిపూడి కాంబోలో మెగా 158 ప్రాజెక్ట్స్ ఉంటాయనే టాక్ ఊపందుకుంది. వీటికి సంబంధించి త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్న చిరు తాను చేస్తున్న పనితో మరికొంతమందిని ఇన్స్పైర్ చేస్తున్నారు. మెగాస్టార్ మాత్రమే కాదు, హైప్ ఉన్నప్పుడే హైని చూడాలనేది మరికొందరి స్టార్స్ ప్లాన్ కూడా. పవన్, ప్రభాస్, రవితేజ లాంటి హీరోలు సేమ్ ఫార్ములాను ఫాలో అవుతున్నారు. మంచి కమర్షియల్ కథతో డైరెక్టర్ దొరికితే దాన్ని బ్యాకప్ చేసి అడిగినంత రెమ్యునరేషన్తో ప్రొడ్యూసర్ సై అంటే చాలు, ప్రాజెక్టును పట్టాలెక్కించే పనిలో ఉన్నారు టాలీవుడ్ స్టార్స్. అందుకే ఈ మధ్య కాలంలో వినని చూడని లైనప్స్ ఆడియన్స్ ముందుకొచ్చేస్తున్నాయి. స్టార్డమ్ ఉన్నప్పుడే సంపాదించాలనే లిస్టులో పవర్ స్టార్ కూడా ఉన్నారు. విపరీతమైన మాస్ ఫాలోయింగ్, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఫ్యాన్స్ ఉన్నప్పుడు చకచకా సినిమాలు చేసేస్తే తప్పేంటనేది పవర్ స్టార్ అభిప్రాయం. అందుకే నిన్న మొన్నటి వరకు కాస్త స్లోగానే కనిపించిన పవర్ స్టార్ ఇప్పుడు క్యూలో సినిమాలను పెడుతున్నారు. ఒక్కో సినిమాకు 50 కోట్లు వసూలు చేసే పవర్ స్టార్ కోసం అంతివ్వడానికి మేకర్స్ కూడా రెడీగా ఉన్నారు. పవన్ డేట్స్ కోసం ఈగర్గా వెయిట్ చేసే దర్శక నిర్మాతలు చాలామంది. అటు రాజకీయాలకు టైం స్పెండ్ చేయాలి పవర్ స్టార్. ఎన్నికలు దగ్గర పడ్డాయంటే సినిమాలకు కొన్ని రోజులు దూరం కావాల్సింటుంది. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే లైనప్ పెంచేస్తున్నారు పవర్ స్టార్. రీసెంట్గా నటించిన భీమ్లా నాయక్ రిలీజ్కి రెడీ అయింది. హరిహర వీరమల్లు షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. హరీష్ శంకర్, భవదీయుడు భగత్ సింగ్ మొదలు పెట్టాల్సింది పవన్ కళ్యాణ్. ప్రకటించాల్సిన సినిమాలు పవన్ డైరీలో మరో 2 రెడీగా ఉన్నాయనేది ఇండస్ట్రీ టాక్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథే వేరు. గ్లోబల్ స్టార్ స్టేజ్కి ఎదిగిన తర్వాత ప్రాజెక్ట్స్ బట్టి 100 నుంచి 150 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు డార్లింగ్. అందుకే ఇలాంటి స్టార్డమ్ ఉన్నప్పుడే ఒకేసారి చాలా సినిమాలకు సైన్ చేశారు ప్రభాస్. రిలీజ్కి రెడీ అయిన రాధేశ్యామ్ తర్వాత సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ లాంటి సెన్సేషనల్ ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. ఇవే కాకుండా మైత్రి బ్యానర్లో ఒక సినిమా, దిల్ రాజు బ్యానర్లో మరొక సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో ఇంకో ప్రాజెక్టును కూడా కమిట్ అయినట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే 42 ఏళ్లను క్రాస్ చేసిన ప్రభాస్ వయసు మరీ ముదరకముందే మూవీ స్పీడ్ పెంచే ప్రాసెస్లో ఉన్నారు. వీలైనన్ని సినిమాలు ముందుకు తీసుకొచ్చి 1000 కోట్లను వెనకేసుకోవాలనే ఆలోచన డార్లింగ్దే. అటు వెంట వెంటనే ప్రభాస్ సినిమాలొస్తున్నాయంటే ఫ్యాన్స్కి కూడా పండగే కదా. క్రాక్తో పెరిగిన క్రేజ్ని క్యాష్ చేసుకుంటున్నారు మాస్ రాజా. 53 ఏళ్ల వయసులో ఉన్న రవితేజ సైతం మిగిలిన హీరోలకు షాక్ ఇస్తున్నారు. ఖిలాడి రిలీజ్కి రెడీ కాగా లైనప్లో ధమాకా, రామారావు ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర వంటి సినిమాలున్నాయి. చిరు, బాబీ సినిమాలో కూడా మాస్ రాజా ఫైనల్ అయినట్టే.
రెమ్యునరేషన్ హైగా హైక్ చేయలేదు కానీ ఒక్కో సినిమాకు గట్టిగానే రాబడుతున్నారు రవితేజ. ఈ కాన్సెప్ట్ ను ఫాలో అవ్వాలనే కాన్షియస్నెస్ మరికొంతమంది హీరోల్లో కూడా ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. నానిలాంటి హీరోలు ఇది కనిపించకుండా అమలు చేస్తుంది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి హై స్టార్డమ్ ఉన్న రామ్ చరణ్, తారక్, అల్లు అర్జున్, మహేష్ బాబు, బాలకృష్ణ వంటి హీరోలు కూడా త్వరలోనే వచ్చే ఛాన్స్ లేకపోలేదు. ఈ వీక్ కూడా థియేటర్స్ లో సందడి చేసేందుకు బిగ్ స్టార్స్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కోవిడ్ ఎఫెక్ట్ తో ఎవరు థియేటర్స్ కు వచ్చే సాహసం చేయట్లేదు. విశాల్, సామాన్యుడు, కళ్యాణ్ దేవ్, కిన్నర్ సాని కూడా రేస్ నుంచి తప్పుకున్నాయి. ఇక వాయిదాల మీద వాయిదా పడుతున్న గుడ్ లక్ సఖీ సినిమా కోసం కీర్తి ఈ వారం మళ్ళీ కొత్త డేట్ బుక్ చేసుకుంటే దెయ్యంతో సహజీవనం అంటూ కొత్త హీరోయిన్ భయపెట్టబోతోంది. ఇప్పటికే ఎన్నో రిలీజ్ డేట్స్ మార్చింది గుడ్ లక్ సఖీ. ప్రతిసారి కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. ఇప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ, తమిళనాడులో కోవిడ్ టెన్షన్ ఎక్కువగానే ఉన్నా థియేటర్లకు వెళ్లేందుకు ఆడియన్స్ ఆలోచిస్తున్న గుడ్ లక్ సఖీ చిత్రాన్ని జనవరి 28న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ రీసెంట్ గా ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ కానున్న ఈ సినిమాను దిల్ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పాడిరి నిర్మించారు. నాగేష్ కుకును డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కీర్తి బంజారా యువతిగా షూటర్గా రెండు షేడ్స్ చూపించబోతుంది. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించడం హైలైట్. మరి ఈసారైనా జనవరి 28 అన్న మాటపై సఖీ నిలబడుతుందా, బ్యాడ్ లక్ వెంటాడుతుందా చూడాలి. నట్టి కుమార్ దర్శకత్వంలో ఆయన కుమార్తె నట్టి కరుణ కీ రోల్ చేసిన సినిమా దయ్యంతో సహజీవనం. నట్టి క్రాంతి నిర్మాత. జనవరి 28న ఈ మూవీని 5 భాషల్లో విడుదల చేస్తున్నామని రీసెంట్గానే ప్రకటించారు మేకర్స్. తనకు జరిగిన అన్యాయానికి ఒక అమ్మాయి ఆత్మ ఎలా ప్రతీకారం తీర్చుకుందనేది హారర్ బ్యాక్డ్రాప్లో సరికొత్తగా తెరకెక్కించామని చెప్తోంది మూవీ యూనిట్. కోవిడ్ ఎఫెక్ట్ తో థియేటర్స్ లో సందడి తగ్గినా ఓటీటీ మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని ఈ వీక్ రెడీ చేసింది. స్మార్ట్ స్క్రీన్ ఆడియన్స్ కోసం రిపబ్లిక్ డే స్పెషల్ గా కొత్త కంటెంట్ స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగులో తక్కువే ఉన్న నేషనల్, ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ జనవరి 26-28 తేదీల్ని గట్టిగానే టార్గెట్ చేశాయి. జనవరి 26 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతుంది అర్జున ఫాల్గుణ. తేజ మాన్ని డైరెక్ట్ చేసిన ఈ మూవీలో శ్రీ విష్ణు, అమృత అయ్యర్ జంటగా నటించారు. 2021 లాస్ట్ డే డిసెంబర్ 31న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ నెల కాకముందే ఆహా ఎంట్రీ ఇచ్చేస్తుంది. రొమాంటిక్ యాక్షన్ క్రైమ్ మూవీగా స్మార్ట్ స్క్రీన్ ఆడియన్స్ ను అర్జున ఫాల్గుణ అట్రాక్ట్ చేస్తుందంటున్నారు మేకర్స్. మలయాళీ ఫిలిం బ్రోజాడి డైరెక్ట్ గా హాట్స్టార్ ఎంట్రీ ఇచ్చేస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేస్తూ నటించిన ఈ మూవీలో మోహన్ లాల్ లీడ్ రోల్ చేశారు. మీనా, కళ్యాణి, ప్రియదర్శన్ లేడీ లీడ్స్ గా కనిపించబోతున్నారు. కామెడీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. RX100 రీమేక్ గా తెరకెక్కిన బాలీవుడ్ సినిమా తడప్. తారా సుతారియా, ఆహాన్ శెట్టి లీడ్ రోల్స్ చేశారిందులో. గతేడాది చివర్లో థియేటర్స్ లోకి వచ్చిన తడప్ మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక జనవరి 26న హాట్స్టార్ వేదికగా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే అఖండతో కొత్త రికార్డు సృష్టిస్తున్న హాట్స్టార్ ఈ వారం బ్రోజాడి, తడప్ వంటి సినిమాలే కాకుండా గట్టి కంటెంట్ని వ్యూవర్స్ కోసం రెడీ చేసింది. ఇంగ్లీష్ టీవీ షో ప్రామిస్డ్ ల్యాండ్, ది గిల్డ్ ఏజ్ జనవరి 26న స్ట్రీమింగ్ కాబోతున్నాయి. వీటితో పాటు యానిమేటెడ్ ఫిలిం ది ఐస్ ఏజ్ అడ్వెంచరర్స్ ఆఫ్ బక్ వైల్డ్ ను జనవరి 28న రిలీజ్ చేయబోతుంది హాట్స్టార్. ఇక జనవరి 25 నుంచి సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ స్నో పీర్నర్ సీజన్3ని స్ట్రీమింగ్ చేయబోతుంది నెట్ఫ్లిక్స్. హాలీవుడ్ క్రైమ్ డ్రామా ది సిన్నర్ సీజన్4 జనవరి 26న నెట్ఫ్లిక్స్ ఎంట్రీ ఇచ్చేస్తుంది. కొరియన్ ఫ్యాంటసీ ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్, యానిమేటెడ్ ఫిలిం యాంగ్రీ బర్డ్స్, సమ్మర్ మ్యాడ్నెస్, ఫ్యామిలీ డ్రామా హోమ్ టీమ్ వంటివి ఈ వారమే నెట్ఫ్లిక్స్ లో లోడ్ కాబోతున్నాయి. అలాగే కపిల్ శర్మ ఐఎమ్ నాట్ డన్ యెట్ స్టాండప్ కామెడీని జనవరి 28న స్ట్రీమింగ్ చేయబోతుంది నెట్ఫ్లిక్స్. Z5 లో బెంగాలీ మూవీ ముక్తి, మలయాళీ డ్రామా ఆహా వచ్చేస్తున్నాయి. కన్నడ ఫిలిం బడవ రాస్కెల్తో వూట్ ఓటీటీ, బరుణ్ రాయ్ అండ్ ద హౌస్ ఆన్ ద క్లిఫ్, క్రైమ్ హారర్తో ఈ రోజు నౌ యాప్ ఈ వీక్ ఆడియన్స్ ను ఎంగేజ్ చేయబోతున్నాయి. సో ఇది ఇవాల్టి టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.